हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मन सोया ग्रैन्यूल्स करी एला चेयालो चूद्दामु। मुंदुगा सोया ग्रैन्यूल्स तीसुकोनी अंदुलोकी मन वेडी नीलु पोसुकोनी ओक 10 निमिषाल पाटु नाननिव्वालि। తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని రెండు మీడియం సైజ్ టొమాటోస్ ని కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోండి। తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత ఇందులోకే ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసేసుకోవాలి। అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి। తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసిన టొమాటోస్ ని కూడా వేసుకోవాలి। వీటిని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి। తర్వాత ఇందులోకి మనము ధనియాల పొడి కసూరి మేతి అలాగే 2 స్పూన్ల కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి। ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్న సోయా గ్రానులస్ ని వాటర్ అంతా డ్రైన్ చేసి వేసుకోవాలి। దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి। నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు సోయా గ్రానులస్ కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని మనం బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయినటువంటి సోయా గ్రానులస్ కర్రీ రెడీ అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।